హేయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్ భూపాల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో ఇవాళ మా మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నా సో ప్రెజెంట్ అయితే నేను భూపాల్ ధృతి అలా కలికిరికి అనమాట చాలా డేస్ అయింది కలికిరికి వెళ్ళి రోజు ఇంట్లోనే ఉంటున్నాం బోర్ అనిపిస్తుంది ఇంకా ధృతి వెళ్దాం బయట వెళ్దాం షాపింగ్కి వెళ్దాం ఇలా అంటూ ఉంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అలా వెళ్తున్నాం అనమాట సో ఎక్కడికి వెళ్ళి తిందాం ఏం తిందాం అసలు ఏం ఐడియా లేదు వెళ్తూ ఉందాం ర్యాండమ్గా మనకి ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగుదాం అని చెప్పి ఫైనలీ ఇక్కడ దాబా దగ్గర ఆగామన్నమాట ఫస్ట్ అయితే నాకోసమని టీ ఆర్డర్ చేశాను ధృతి ఇంకా బాదం మిల్క్ తాగుతానంటే తనకి చెప్పాను అనమాట బట్ ధృతి అయితే తాగలేదు మళ్ళీ అది భూపాలు తాగాడు అండ్ ఇంకా ఆమ్లెట్ కావాలనింది అది ఇస్తే అది వద్దని చెప్పింది మళ్ళీ పూరి అని చెప్పింది అనమాట అది కూడా ఫైనలీ మేమే తిన్నాం తనకి నచ్చట్లేదంట అవేవి మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళి తిందాం నాకు ఏదైనా స్నాక్స్ కావాలని చెప్పింది ఇంకా ధృతికి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ధృతికి కావాల్సిన స్నాక్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుదాం అనుకున్నాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ మా చిట్టోడికి నేను పట్టీలు తీసుకోవాలనుకుంటున్నా జనరల్లీ అబ్బాయిలకి పట్టీలు ఒక టూ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు వేస్తాం కదా చిన్నపిల్లలప్పుడే మళ్ళీ మళ్ళీ వేయలేము సో ధృవంతికి కూడా వేద్దాం అని చెప్పి ఎలాగో కలకిరికి వచ్చాం కదా ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అయింది ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేస్తారు ఒకేసారి ధృవంత్కి కావాల్సిన పట్టీలు తీసుకెళ్దాం అనుకుంటున్నా అందరం నిద్రమోహాలతో అలానే వెళ్ళిపోయాం ఈవెన్ ఫేస్ వాష్ కూడా చేయలేదు హెయిర్ అంతా అలా దువ్వుకొని వెళ్ళిపోయాను అనమాట కలకిరికే కదా ఏముంది అని బట్ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకే అనిపిస్తుంది మా అవన్నీ నిద్రమోహాలని సో ఏం చేయలేం దానికి యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను షూట్ చేసింది ఫెఫ్ ఫోర్టీన్త్ వ్యాలెంటైన్స్ డే రోజు షూట్ చేశాను అండ్ ఆ రోజే మా బాబుకి పట్టీలు తీసుకున్నాం అండ్ అలానే ఫె ఫోర్టీన్త్ వ్యాలెంటైన్స్ డే కదా సో ఆ థీమ్తో మా ధృతికి అండ్ మా దుర్బంధికి ఫోటోషూట్ కూడా చేసాం ఈ వీడియోలో అవన్నీ ఉన్నాయి కాయి సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలానే ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో చెప్పాను కదా చిట్టోడికి పట్టీలు తీసుకోవాలని వాడికి పట్టీలు తీసుకుంటూ మళ్ళీ మెట్టలు తీసుకున్నాను చెప్పాను కదా ఎప్పుడు షాప్కి వెళ్ళినా మెట్టలు తీసుకోవడం ఏందో ఈ మధ్య మ్యాండేటరీ అయిపోతుంది ఊరికి అలా చూస్తాను నచ్చుతా తీసుకొచ్చేస్తున్నా సో నా కోసం అయితే వన్ ప్లేట్ మెటల్ తీసుకున్నాను ఇంకా చిట్టోడికి ఈ పట్టీలు తీసుకున్నాను అనమాట కడియాల టైప్ తీసుకున్నాను అబ్బాయిలకి అమ్మాయిలు వేసుకునే పట్టీలు లాగా వేసుకుంటే అవి బాగుండవు కదా ఇలా కంకణాల టైప్ అయితే బాగుంటాయని చెప్పి తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మనము కావాల్సిన ఎంత సైజ్ కావాలో అంత సైజ్కి మనం టైట్ చేసుకోవచ్చు ప్రెస్ చేసుకోవచ్చు అనమాట సో అందుకని తీసుకున్నాను ఇవి ఇంకా అక్కకి ఇలా కడియాలు తీసుకొస్తాను చిట్టోడు కంటే వద్దంటుదేమో అని చెప్పి చెప్పకుండా వెళ్ళి తీసుకు అనమాట సో తెచ్చాక కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎందుకు తీసుకొచ్చావు నేను మళ్ళీ తీసుకుని ఉంటా కదా ఇలా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ని ఎన్ని మెటల్ తీసుకుంటావు టూ డేస్ బ్యాకే కదా తీసుకున్నావు మళ్ళీ ఎందుకు అని అనమాట నాకు ఎందుకో ఈ మధ్య మెట్టలు తీసుకోవాలనిపిస్తుంది వేసుకుంటాను మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్కి మళ్ళీ చేంజ్ చేసేసి నార్మల్గా వేసేసుకుంటున్నా పాతవే సో ఎందుకు నీకు అని అరుస్తుంది ఇంటికి రాగానే ఫస్ట్ అయితే మా చిట్టోడు కాళ్ళకి కడియాలు వేసేసాను సో చూసారు కదా ఇవి కొంచెం పెద్ద సైజే ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రెస్ చేసుకోవచ్చు అని చెప్పా కదా అలా అడ్జస్ట్ చేసుకున్నాము సో ఇంకా అబ్బాయిలకి ఇలా కంకణాలు టైప్ బాగుంటాయి నార్మల్ పట్టీలు టైప్ అలా అసలు ఎక్కువ మొబలు వచ్చినా అని చెప్పి ఇలా కంకణాల టైప్ తీసుకున్నాయి యాక్చువల్లీ ప్లెయిన్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను అక్కడ ప్లెయిన్ ఉన్నాయి కానీ మరి హెవీ హెవీగా ఉన్నాయి చూడడానికి కూడా అంత బాగోలేదు సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట సో ఇవి టోటల్ వెయిట్ వచ్చి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నేను తీసుకున్న డే ఉన్న గోల్డ్ రేట్ వచ్చి ఈ సెవెంటీ రూపీస్ పర్ గ్రామ్ అంట సిల్వర్ ఇంకా ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ వేసారనమాట అండ్ ఇంకా నా మెటల్ వచ్చి త్రీ గ్రామ్స్ ఉన్నాయి సో సింపుల్గా ఉన్నాయి చిన్నవి కదా ఇంకా త్రీ గ్రామ్స్ ఉన్నాయి అనమాట అవి దానికి కూడా మేకింగ్ ఛార్జెస్ వేశారు ఇక్కడ మా బాబు అయితే కాళ్ళు అంతా ఉన్నాడు సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని వెతుక్కుంటూ ఉన్నాడు అనమాట పాపం సో చెప్పాను కదా నైన్ మంత్స్ బేబీ అనమాట ఇప్పుడు ఏదైనా సౌండ్స్ కానివ్వండి థింగ్స్ కానివ్వండి ఏమైనా పర్సన్స్ అందరినీ బాగా ఐడెంటిఫై చేస్తున్నాడు సో సౌండ్ వస్తుంటే ఎక్కడ ఎక్కడ అని పాపం వెతుకుతూనే ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఇంకా వాటర్ మిలాన్ జ్యూస్ చేసుకుంటున్నాను సో చెప్పాను కదా ఈ మధ్య ఎందుకో ఫ్రూట్స్ తినడానికన్నా ఎక్కువ తాగడానికి ఇష్టపడుతున్నా అందుకని చెప్పి ఇంకా నేను వాటర్ మిలాన్ జ్యూస్ చేసుకున్నాను ఇంకా ధృతి కోసం అక్కవాళ్ళ కోసం అలానే కట్ చేసి పక్కన పెట్టేశాను నేనైతే ఈ వాటర్ మిలాన్ జ్యూస్ తాగుతున్నా ఇప్పుడు ఇందులో అసలు ఏం యాడ్ చేయలేదు చాలా స్వీట్గా ఉందన్నమాట సో ఊరికే అలా వాటర్ మిలాన్ బ్లెండ్ చేసుకొని తాగేశాను ఫిఫ్త్ ఫోర్టీన్త్ అని చెప్పాను కదా ఇవాళ సో ఫిఫ్త్ ఫోర్టీన్త్ వాలంటైన్స్ డే కదా సో ఆ థీమ్ని ఇలా డెకరేట్ చేసి ధృవంతికి కొన్ని ఫొటోస్ అనేవి తీసాము అండ్ ధృతికి కూడా ఒక బయట చెట్టు దగ్గర ఫోటోషూట్ అనమాట ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వాచ్ చేయండి సో మళ్ళీ ఇక్కడ లెంత్ వీడియో అయిపోతుందని చెప్పి ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట ఇంకా ఫోటోషూట్ ధృతికి అంత ఎండలో తీసుకొచ్చాము అందరు మలిసిపోయాం ఇంక ఇంటికి రాగానే ఇలా దోసకాయ కట్ చేసుకొని అందరం కడుపు చల్లబడేలాగా తిని కాసేపు అలా నాపేసామనమాట సో ఇది ఇవాళ మా బ్లాగ్ మార్నింగ్ బ్లాగ్ సో మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ దిహిస్ పుష్ భూపాల్